Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కుప్పంలో టీడీపీని లెక్కేసి కొడుతున్న జగన్. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం నుంచి వరుసగా 7 సార్లు విజయం సాధించారు. చంద్రబాబు ఎక్కువ సమయం కుప్పం మీదే దృష్టి సారించేలా చేయగలిగితే ఇతర నియోజకవర్గాలపై దృష్టి పెట్టలేరని, అది తనకు కలిసి వస్తుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్ కుప్పంలో పావులు కదుపుతున్నారు. కుప్పంలో పార్టీని నిలవరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా నిలవరించడం సులభమవుతుందని వైసీపీ భావిస్తోంది. 1989 ఎన్నికలలో కుప్పం నుంచి పోటీ చేసిన చంద్రబాబు ఆ తర్వాత అక్కడి నుంచి 2019 ఎన్నికల వరకు వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. చంద్రబాబును ఇక్కడ ఓడించగలిగితే అధికారం సాధ్యపడుతుందని జగన్ తలపోస్తున్నారు. వచ్చే ఎన్నికలలో విజయం సాధించి రెండవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న ఓదార్పు యాత్ర చేసే సమయంలో కూడా కుప్పం వెళ్లని జగన్ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా వెళ్లారు. 66 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు 33 సంవత్సరాలుగా కుప్పం నుంచి చంద్రబాబు చాలా తీసుకున్నారని, అవన్నీ తిరిగి ఇచ్చేయాలంటూ జగన్ బీసీ మంత్రాన్ని వల్లివేశారు. బీసీ మంత్రంతో చంద్రబాబును ఓడించాలని వైసీపీ అధిష్టానం యోచనగా ఉంది. అందుకే బీసీ మంత్రాన్ని జగన్ పఠించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. బీసీలందరినీ వైసీపీ వైపు మళ్లించే రాజకీయ వ్యూహంలో ఇది కూడా ఒక భాగమేనని సీనియర్ రాజకీయవేత్తలు సైతం అభిప్రాయపడుతున్నారు. న్యూట్రల్ ఓటర్లను అభివృద్ధి పనుల ద్వారా ఆకట్టుకోవాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు. 66 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి పనులతో పాటు 45 సంవత్సరాల వయస్సు దాటిన మహిళల కోసం చేయూత పథకం కూడా అక్కడి నుంచే ప్రారంభించారు. వచ్చే నెల నుంచి పెంచి ఉన్న పింఛన్ పెంపును కూడా కుప్పం నుంచే జగన్ ప్రకటించారు. యువతరం ఓట్ల కోసం ఎమ్మెల్సీ భరత్ యువకుడే కాబట్టి లెక్క సరిపోతుందనే అంచనాకు వచ్చారు. స్థానికంగా ఉన్న బలమైన నేతలందరినీ పార్టీలోకి చేర్చుకుని స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా వైసీపీ జెండాను ఎగురవేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్నారు. చంద్రబాబును ఓడించడానికి పక్కాగా ప్రణాళికలు రచించుకుంటున్న వైసీపీ ఎంతవరకు విజయం సాధిస్తుందో చూడాల్సి ఉంది.